ప్రముఖ నటుడు దాత సోను సూద్ ను గతంలో పంజాబ్ ఐకాన్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. జనవరి 4న ఈ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు పంజాబ్ ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ కరుణరాజు వెల్లడించారు. ఈ నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదముద్ర వేసిందని తెలిపారు. పంజాబ్ ప్రజల్లో చైతన్యం కలిగించి ఓటింగ్ శాతం పెంచేందుకు 2020 నవంబర్లోనూ సోను సూద్ ను ప్రచారకర్తగా నియమించడం తెలిసిందే. అయితే సోను సూద్ సోదరి మాలవిక సచే రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఈసీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాలవిక పంజాబ్ లోని యోగా నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. అయితే ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న విషయం తెలియరాలేదు. సోను సూద్ స్వస్థలం పంజాబ్ లోని మోగా సోదరి రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత సొంత గడ్డకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.